Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీలో ఉండనా వెళ్ళనా చంద్రబాబుకు సీనియర్ నేత అల్టిమేటం. తెలుగుదేశం పార్టీకి వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్నగాక మొన్న గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే ఆ పార్టీకి ఏపీలో ఉన్న కీలక నేతలు కూడా రాజకీయ భవిష్యత్తు లేదన్న విషయం గ్రహించి మెల్లమెల్లగా జారుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీ నుంచి బయటికి వెళ్లిన 4 ఎమ్మెల్యేలకు తోడు మరో 2 ఎమ్మెల్యేల పేర్లు కూడా జంపింగ్ నేతల లిస్టులో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల పార్టీలో పదవుల పందేరం జరిగాక మరికొంతమంది నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నాయి. ఈ లిస్టులోనే మరో సీనియర్ నేత కూడా చేర్పాడు. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి కొద్ది రోజులుగా పార్టీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పెద్ద బాంబే పేల్చారు. దివంగత నేత భూమా నాగిరెడ్డికి కొన్ని సంవత్సరాలుగా కుడి భుజంగా ఉన్న ఆయన ఆ తర్వాత ఆయన మరణానంతరం రాజకీయంగా వెనుకబడ్డారు. భూమా ఉన్నప్పుడు ఆయన వ్యవహారాలు అన్నీ సుబ్బారెడ్డే చక్క పెట్టేవారు. ఆ తర్వాత భూమా కుమార్తె అఖిల ప్రియకు సుబ్బారెడ్డికి ఏమాత్రం పసకడం లేదు. అఖిల ప్రియ మంత్రి అవ్వడం, ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకుండా అఖిల అడ్డు చెప్పడం లాంటి పరిణామాలు అన్నీ పార్టీకి సుబ్బారెడ్డికి మధ్య పెద్ద గ్యాప్ పెంచేశాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో పాటు అఖిల కూడా ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి మౌనంగానే ఉంటోన్న సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనబడడం లేదు. తాజాగా ఆయన నంద్యాలలో మాట్లాడుతూ తనకు పార్టీలో సరైన గుర్తింపు ఉంటేనే పార్టీలో ఉంటానని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి చేసిన ప్రకటన పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆయన పార్టీలో ఇమడలేకపోతోన్న నేపథ్యంలో బయటకు వెళ్లేందుకే ఇలా మాట్లాడారని అంటున్నారు. మరి దీనిపై టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి రిటాక్ట్ వస్తుందో చూడాలి.